నమస్తే ఎస్ఆర్ 70కి స్వాగతం. నా పేరు శబానా. చంద్రబాబుకు మెరుగైన వైద్యం అందించాలని మోకాళ్లపై నిరసన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట రెవెన్యూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఆలమూరు మండలం మడికి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మోకాళ్లపై నిరసన తెలియజేశారు. డీహైడ్రేషన్ వల్ల చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు నాయుడికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించేలా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యానందరావు కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంచిపెడుతూ 14 సంవత్సరములు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా జైల్లో పెట్టారని వివరించారు. రిపోర్టర్ సాయిరాం ప్రసాద్, కొత్తపేట రెవెన్యూ ఇన్ఛార్జ్. దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెరవాలని ఈనాడు మడికి గ్రామంలో మోకాళ్లపై నిలబడి ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి, కళ్ళు తెరిచి ప్రజల యొక్క ఆస్తిలా భావించే చంద్రబాబు నాయుడు గారికి అధునాతన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి అందరూ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి, చంద్రబాబు నాయుడు గారికి అధునాతన వైద్యం అందించాలని నిలదీయవలసిగా కోరుతూ చంద్రబాబు నాయుడు గారికి అధునాతన వైద్యం అందించాలి.